సంఘభక్తుడు పేరు. ఏడుస్తుంది ఏసేను ఆ సిలువలో వేస్తున్నప్పుడు కొంతమంది ఏడుస్తూ ఉంటారు. వాడు కాళ్ళు ఎరుగును, వాడు చెయ్యరుగును, ఏసేని ఎట్ట సిలువేస్తున్నాడు చూడు, ఎట్ట కొడుతున్నాడు చూడు. మరి నువ్వు నువ్వు తలంపులు నువ్వు కొడతల్లా, ఆలోచన నువ్వు కొడతల్లా, నీ క్రియలను బట్టి నువ్వు కొడతల్లా, నీ పద్ధతులను బట్టి ఏసే నువ్వు కొడతలేదా? నువ్వు ఎన్నిసార్లు వాడు ఒకసారి కొట్టి ఎన్నిసార్లు కొట్టావు? నీ ఆత్మస్థితిలో బాప్తిస్మ తీసిన కాని నుండి చూపుల్లో మాటల్లో తలంపుల్లో ప్రాణాత్మ శరీరంలో ప్రతిరోజు ఆయన నువ్వు సిలువుకు అప్పగిస్తున్నావు. తెలియదా నీకు అంత మాత్రం? అరే అది తప్పు చూడకూడదు అనే సరే చూస్తావు. అరే ఇది తప్పు మాట్లాడటం అయినా మాట్లాడతావు. అయ్యో ఇట్లా విధంగా చేస్తే దేవుడి గురేమని తెలుసు, కానీ అదే చేస్తావు. మరలా మరలా ఏసే నువ్వే సిలువు వేస్తున్నావు. ఇస్కరేతు యూదా ఒక్కసారి పట్టించాడు, కానీ ఈ ఇస్కరేతు యూదాలు ఎన్నిసార్లు ఏసేని పట్టిస్తున్నారు. పదే పదే ఆయన అవమానం గురి చేస్తారు, పదే పదే ఆయనకు దూషణ గురి చేస్తారు, పదే పదే ఆయన సిలువకు అప్పగిస్తున్నారు. అవిశ్వాసులు ఏసే ప్రేమను ఎరిగి ఏసేను సమస్తం రుచి చూసి మరలా మరలా ఏసేను సిలువుకు అప్పగిస్తున్నటువంటి వారు, వారిని బట్టి ఏసే మనసు వేదన పడుతుంది, వారిని బట్టి యేసుప్రభు వారు కన్నీరు విడుస్తూ ఉన్నాడు. అట్టి వారిని బట్టి దేవుడు చెప్తున్నాడు ఈరోజు. ఆయనే ఆత్రపడి ప్రార్థన చేశాడు, నువ్వు కూడా ప్రార్థన చేయి. ప్రార్థన చేయకుండా ఏదైనా సాధించాలనుకుంటే నీ జీవితంలో శూన్యం. నాకు అన్నీ తెలుసులే అనుకుంటే ఒక రోజున నాకు బలం ఉంది, జ్ఞానం ఉంది, తెలివితేటలున్నా, ఏమన్నాయినా ఏమైనా చేయగలను, ఏదైనా చేసుకోగలను, సరే ఒక రోజు నాకు ఉంటుంది సమయం, ఒక రోజు ఏసే నాకు ఇస్తాడు. ఓ రోజున ఏసయ్య తన తను ఎక్కడైతే నిర్లక్ష్యపరిచారో ఒక్కడ ఆ సేవకుడికి ఇచ్చి వారికి తెలియపరుస్తాడు, ఇదిరా నీ పరిస్థితి, ఇది నీ పరిస్థితి. శరీరంలో బలం ఉన్నంతసేపు తెలియదు ఎంత దూరమైనా పరిగెత్తాలనిపిస్తుంది, ఈ శరీరంలో ఉన్న బలము లెఫ్ట్ అయితే అప్పుడు తెలుస్తుంది పరిస్థితి. ఆ పరిస్థితికి వచ్చి తెలుసుకోవడం కంటే కూడా ఇప్పుడు అన్నీ మనం బాగానే ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు, ఏ దిగులు లేదు. ఇప్పుడే ఏసయ్యను పరిపూర్ణంగా వెంబడించగలిగిన అనుభవానికి రావాలి, ఏసయ్యను పరిపూర్ణంగా ఆయన అత్తుకోగలిగిన అనుభవంలో రావాలి, ఏసయ్యను గుండెల నిండా మోయగలిగిన అనుభవంలోనికి రావాలి. అప్పుడు ఆ అనుభవంలో వస్తే నువ్వు ఏ వ్యాధంలో ఏ దుఃఖంలో ఏ పోరాటంలో ఉన్నావో వాటిలోని దేవుడు నీకు విడుదల ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలు మీ వెనుకడిలో ఆశీర్వదించునుగాక.